కేజీఎఫ్ టూ మొదటి రోజు టాక్ కిక్కివ్వడమే కాదు కాసుల వరద పెరిగింది దీంతో వన్ ప్లస్ వన్ ప్లాన్ ఆల్వేస్ సేఫ్ గేమ్ అంటున్నారు పుష్ప టూ రిజల్ట్ని కూడా ముందే తేల్చేస్తున్నారు బాహుబలి రెండు భాగాల్లోనే కేజీఎఫ్ కూడా సీన్ రిపీట్ చేసింది ఇక పుష్ప టూ కూడా అంతకు మించేలా దూసుకువెళ్లే ఛాన్స్ పెరిగింది అంటున్నారు కేజీఎఫ్ టూ వసూళ్ల ప్రవాహం కొనసాగుతోంది చాప్టర్ వన్ ని మించిలా చాప్టర్ టూ కి రెస్పాన్స్ ఆద్రిపోతోంది కేటీఎస్ కి సీక్వెల్ గా వచ్చిన చాప్టర్ టూ అంచనాలకు అనుగుణంగానే బాక్స్ ఆఫీస్ ని కుదిపేస్తోంది చాప్టర్ వన్ కంటే మించిపోయే టాక్ తో కిక్ పెరిగింది ఇది కూడా బ్లాక్ బస్టరే అనేస్తున్నారు బేసిక్ గా హిట్ మూవీకి సీక్వెల్ వస్తే అది కూడా హిట్ అవటం కామన్ అందుకే వన్ ప్లస్ వన్ ప్లానింగ్ ఆల్వేస్ సేఫ్ గేమ్ అంటారు అన్నట్టుగానే కేజీఎఫ్ టూ దుమ్ము దులుపుతోంది ఇక పుష్ప టూ మిగిలింది పుష్ప మూవీ కూడా కేజీఎఫ్ చాప్టర్ వన్ లానే ఎలాంటి ప్రమోషన్ లేకుండా వచ్చి హిట్ అయిన మూవీ ట్రెండ్ సెట్ చేసిన సినిమా ఇప్పుడు ఆ మూవీకి సీక్వెల్ రాబోతోంది అంటే అది కూడా హిట్ అవడం గ్యారంటీ అంటున్నారు నిజానికి వన్ ప్లస్ వన్ ప్లానింగ్ బాహుబలి మూవీతోనే మొదలైంది అది వచ్చినప్పుడే పార్ట్ టూ ఉందన్నారు అలా వచ్చిన వన్ ప్లస్ వన్ పాన్ ఇండియా మూవీగా బాహుబలి ఈ ట్రెండ్ మొదలవడానికి కారణమైంది బాహుబలి ఐదు వందల కోట్లు రాబడితే బాహుబలి టూ ఆల్మోస్ట్ పదిహేను వందల కోట్లు రాబట్టింది అంటే మూడు రెళ్ల వసూళ్లు అందుకే ఒక హిట్ మూవీకి సీక్వెల్ వస్తే అది అంతకు మించేలా హిట్ అవుతుందనే అభిప్రాయం పెరిగింది బాహుబలి వన్ మించింది బాహుబలి టూ అలానే కేజీఎఫ్ చాప్టర్ వన్ ని చాప్టర్ టూ మించేలా ఉంది అంటే పుష్ప వన్ ని మించేలా పుష్ప ది రూల్ ఉండబోతుందన్నట్టే అంటున్నారు